ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసేందుకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో ఎవరు సీరియస్గా తీసుకోకండి, ఒక జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. మీ ఫ్యామిలీ ఎవరిని హర్ట్ చేయడం కాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్. ఈ మూవీలో మీరు చూసిన ఈ టెడీ ఒక గ్రాఫిక్స్ ఆ లేకపోతే ఒక నిజంగా ఒక ఫ్యూమ్ అనేనా? ఒకవేళ మీకు తెలుసు కింద కామెంట్ లో చెప్పండి, ఆర్ వీడియో ఎండింగ్ లో నేను చెప్తాను. ఈ సీన్ లో మనం చూసుకుంటే శ్రీ బస్ లో ఉండి ఒక ఫోటో తీస్తుంది, అదే మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నాం మనకు ఒక్క ఫోటో సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. బట్ ఇక్కడ మనం కెమెరాలో చూసుకుంటే 2 ఫోటోస్ ఉంటాయి. ఇట్లా ఈ సీన్ లో వీళ్ళిద్దరు కింద పడ్డ ఈ మనిషిని మీదికిలా వాడుతూ ఉంటారు. ఎవరైనా కింద పడుతూ ఉంటే ఫస్ట్ వాళ్ళ బండి ఆఫ్ చేస్తారు. సరే పోనీ ఈయన ఆఫ్ చేయలేడు, సరే ఈవిన్ శ్రీ కూడా తెలియదు. బట్ ఈ కాకన్నా తెలియాలి కదా బండి ఆఫ్ చేయాలని చెప్పి, ఎందుకంటే బైక్ అయితే రొప్పుతాడు కదా, ఇట్లా బండి ఆఫ్ అయిపోతే ఇట్లా దెబ్బ తాకుతుంది. అండ్ మళ్ళీ ఈ సీన్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి దెబ్బ తాకింది. బట్ ఇంత చిన్న దెబ్బకు మళ్ళీ అదే నెక్స్ట్ సీన్ లో చూసుకుంటే బ్లడ్ కూడా ఎక్కిస్తారు. ఇంత చిన్న దెబ్బకి బ్లడ్ ఎందుకు ఎక్కిస్తారు ఆయన? ఈ సీన్ లో మనం చూసుకుంటే ఈమెకు ఈ బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనం బ్లడ్ పెట్టిన పొజిషన్ చూసుకుంటే ఇక్కడ పెడతారు. బట్ అదే మళ్ళీ మన నెక్స్ట్ సీన్ లో చూసుకుంటే మళ్ళీ ఈ నీడిల్ ఇక్కడ పెడతారు, ఈసారి ఏమో గ్లూకోజ్ ఎక్కిస్తారు. అండ్ అదే మళ్ళీ ఇక్కడ ఈ నీడిల్ చూసుకుంటే రివర్స్ లో పెట్టుంటారు, ఎక్కడైనా గ్లూకోజ్ కిందికి వెళ్తా మీదికి వెళ్తా. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఫుల్ బాడీని కంట్రోల్ చేసి ఒక అనస్థీషియా ఇచ్చామని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటది. బట్ అదే మళ్ళీ మన నెక్స్ట్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ ఈ బాక్స్ లో ఈ హార్ట్ రీడింగ్ అండ్ బీపీ రీడింగ్ చెప్తూ ఉంటారు. బట్ అదే మళ్ళీ మనం ఇంతకు ముందు సీన్ లో చూసుకుంటే తనకు ఎటువంటి కేబుల్స్ అండ్ ఎటువంటి వైర్స్ కూడా కనెక్ట్ అయ్యలేదు. మళ్ళీ ఇక్కడ ఈ మిషన్ ఎలా నడుస్తుంది? ఈ సీన్ లో మనం ఇక్కడ చూసుకుంటే ఈ టెడీ ఈ చైర్ మీద నుంచి ఈ బుక్స్ అనేది కింద పడేస్తూ అన్నట్టు చూపిస్తారు. బట్ అదే మళ్ళీ మన నెక్స్ట్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ కింద ఎలాంటి బుక్స్ కూడా ఉండవు. బట్ అదే మళ్ళీ మన థర్డ్ ఫ్రేమ్ లో చూసుకుంటే సడన్లీ బుక్స్ వచ్చేస్తాయి. ఈ సీన్ లో మనం చూసుకుంటే శివ శ్రీకి తన ఫేస్బుక్ లో 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి చూపిస్తాడు. బట్ ఇక్కడ మనం ఈ స్క్రీన్ లో మనం క్లారిటీ గా చూసుకుంటే ఇక్కడ 12 ఫ్రెండ్స్ అని ఉంటుంది. బట్ ఇక్కడ శివ క్లోజ్ ఫ్రెండ్ అప్పు వాళ్ళ అకౌంట్ లో కింద చూసుకుంటే 57 మ్యూచువల్ ఫ్రెండ్స్ అని చూపిస్తుంది. 12 ఫ్రెండ్స్ అని కాక మళ్ళీ 57 మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చారు? ఈ సీన్ లో మనం చూసుకుంటే శివ ఈ రూమ్ లోకి వచ్చి ఈ సిసి కెమెరాస్ పలగొడుతూ చూపిస్తారు. బట్ అదే మళ్ళీ మనం సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ ఈ సిసి కెమెరా ఎలా ఉందో అలాగే ఉంది, ఎలాంటి సిసి కెమెరా కూడా పలగలేదు. ఈ సీన్ లో మనం చూసుకుంటే శివ టెడ్డీని ఈ బాక్స్ లో పెట్టి ఈ బ్రౌన్ కలర్ టేప్ వేస్తాడు మీదికెళ్ళి. బట్ అదే మళ్ళీ మనం సీన్ ఎండింగ్ లో చూసుకుంటే ఈ బ్రౌన్ కలర్ టేప్ కాస్త ట్రాన్స్పరెంట్ టేప్ అయిపోతుంది. మళ్ళీ ఇదే సీన్ లో మనం చూసుకుంటే టెడ్డీకి ఈ మొబైల్ ఇస్తాడు. బట్ అదే 2 వీక్స్ తర్వాత సీన్ ఎండింగ్ లో చూసుకుంటే ఈ మొబైల్ ఇంకా నడుస్తూనే ఉంటుంది. 2 వీక్స్ దాకా ఈ మొబైల్ లో ఛార్జింగ్ ఎలా ఆగింది? ఈవెన్ శ్రీ పబ్జి ఆడుతుంది అండ్ అలానే ఫ్లాష్ హెడ్ పెట్టుకుంటది, చాలా యూస్ చేస్తుంటది. 2 వీక్స్ దాకా ఈ మొబైల్ లో ఛార్జింగ్ ఎలా ఆగింది? అండ్ మళ్ళీ అదే టెడీని చూసుకుంటే జస్ట్ 14 or 18 hours అని అంటది. 15-20 గంటలు ట్రావెల్ చేసినట్టున్నాను. నీకు 2 వీక్స్ 14 or 18 hours లేకుందా? అండ్ మళ్ళీ ఇదే సీన్ లో ఈ సీన్ స్టార్టింగ్ లో చూసుకుంటే కొరియర్ ఆఫీస్ లో ఈ బాక్స్ మీద ఇక్కడ బార్కోడ్ అంటించింది ఉంటది. బట్ అదే మళ్ళీ సీన్ ఎండింగ్ లో చూసుకుంటే ఈ బార్కోడ్ కాస్త సైడ్ కి వచ్చేస్తుంది. ఈవెన్ ఈ కొరియర్ వాళ్ళు అంటించిన స్టిక్కర్ కూడా ఇక్కడ ఉండదు, ఎందుకలా? అదే మళ్ళీ మన థర్డ్ ఫ్రేమ్ లో చూసుకుంటే సడన్లీ ఈ బాక్స్ మీద స్టిక్కర్ వచ్చేస్తుంది, ఎలా? అండ్ మళ్ళీ ఇదే సీన్ లో ఇక్కడ కొరియర్ ఆఫీస్ లో చూసుకుంటే 2 లోడ్స్ కి బిల్లు వచ్చింది అని చెప్పి కాకంటాడు. బట్ ఎక్స్ట్రా లోడ్ అని చెప్పి 3 లోడ్స్ అని బిల్ రాసి అని చెప్తాడు. ఇందులో లాస్ట్ వీక్ వెళ్లాల్సిన బాక్స్ అని రాసింది, ఇప్పుడు తీసుకొచ్చారేంటి? సీరియల్ నెంబర్ లో డేట్ కరెక్ట్ గానే ఉందనా? కానీ ఈ రోజు 2 లోడ్స్ కి బిల్లింగ్ వచ్చింది. ఎక్స్ట్రా లోడ్ అని ఓ బిల్ రాసే, ఈ రోజే పంపించేద్దాం. బట్ అదే మళ్ళీ మన నెక్స్ట్ సీన్ లో చూసుకుంటే ఈ వ్యాన్ లో 2 లోడ్స్ ఎక్కుతున్నాయి, ఈవెన్ దీంట్లో కూడా 2 లోడ్స్ ఎక్కుతున్నాయి. బట్ అదే మళ్ళీ సీన్ ఎండింగ్ లో చూసుకుంటే ఈ టెడీతో కలిపి 3 లోడ్స్ అని ఉంటాయి. పెట్టింది 2 లోడ్స్ అయితే ఇక్కడ సడన్లీ 3 లోడ్లు ఇలా వచ్చాయి. అండ్ మళ్ళీ ఇదే సీన్ లో ఇక్కడ మనం చూసుకుంటే టెడీ మొబైల్ వాల్ పేపర్ ఇది ఉంటుంది. బట్ అదే మళ్ళీ సీన్ ఎండింగ్ లో చూసుకుంటే టెడీ మొబైల్ వాల్ పేపర్ ఇది ఉంటుంది. లోపల కూర్చొని వాల్ పేపర్ చేంజ్ చేసుకుంటా కూర్చున్నావు టెడీ. ఈ మూవీ స్టార్టింగ్ లో మనం చూసుకుంటే శివ తనకు ఫోటోగ్రఫీ మెమరీ ఉంది అని చెప్పి చాలా బిల్డప్ కొద్ది చెప్తాడు. బట్ అదే మళ్ళీ ఈ మూవీ మిడిల్ లో చూసుకుంటే టెడీని బంధించి పెట్టిందేమో ఈ వ్యాన్ లో. బట్ అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే శివ ఈ వ్యాన్ ని ఫాలో అవుతాడు. సో మళ్ళీ ఫోటోగ్రాఫిక్ మెమరీ ఏమైంది కాక, బొర్ర పడదా? ఈ సీన్ లో మనం చూసుకుంటే శ్రీ తన ఫేస్బుక్ అకౌంట్ కి లాగిన్ చేసి శివకి తన లొకేషన్ పంపుదామని చూస్తుంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఫేస్బుక్ ఎక్కడైనా యూజర్ నేమ్ తోటి లాగిన్ అవుతుందా? నాకు తెలిసేదే కాదు, ఒకవేళ మీకు తెలుసు కింద కామెంట్ చేయండి. ఐదర్ 4 నెంబర్ అన్నా లేకపోతే ఈమెయిల్ ఐడి తోటి అయినా లాగిన్ అవుతుంది. బట్ డైరెక్ట్ యూజర్ నేమ్ తోటి లాగిన్ కాదు నాకు తెలిసి, ఒకవేళ మీకు తెలుసు కింద కామెంట్ చెప్పండి. అండ్ ఈవెన్ అలానే వాళ్ళ ఫాదర్ నేమ్ పురుషోత్తం ఆర్ యు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళ ఫాదర్ నేమ్ కూడా తప్పు కొడుతుంది, ఆర్ ఏ. ఏందమ్మా ఇది? అండ్ మళ్ళీ ఇదే సీన్ లో ఇక్కడ మనం టెడీ ఫోటో తీసుకున్నప్పుడు చూసుకుంటే ఇక్కడ ఈ పోల్ షాడో పడుతుంది, కానీ ఇక్కడ సైడ్ కి ఎలాంటి డస్ట్ బిన్ ఉండదు. బట్ అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ ఫోటో షాట్ లో ఈ డస్ట్ బిన్ కూడా పడ్డట్టు చూపిస్తారు. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఈ రోడ్ అవతల శివ వచ్చిందని చెప్పి టెడ్డీకి ఈ కాక చెప్తాడు. బట్ శివ అతనే అని చెప్పి ఈ కాకకి ఎలా తెలుసు? ఈవెన్ ఫోటో పంపించినాక వెంటనే శ్రీ తన ఫేస్బుక్ ని లాగౌట్ కూడా చేస్తుంది. బట్ శివ అంటే అతనే అని చెప్పి ఈ కాకకి ఎలా తెలుసు? ఒకవేళ మీకు తెలుసు కింద కామెంట్ చెప్పండి, నాకు కూడా తెలియదు. ఈ సీన్ లో టెడీ ఎవరో పిలుస్తున్నాడు అని చెప్పి శివ అన్నాడు కదా, నువ్వెందుకు కాదని చెప్పామని చెప్పి టెడీ అంటది. నన్ను ఎవరో పిలుస్తున్నట్టుగా ఉందని శివ చెప్తూనే ఉన్నాడు కదా.
ఈవెన్ ఇక్కడ ఈ కార్ లో చూసుకుంటే అన్ని డోర్ క్లోజ్ ఉన్నాయి, అలానే ఇంత వాల్యూమ్ కూడా పెట్టింది మ్యూజిక్. లోపల వీళ్ళు మాట్లాడుకున్నది ఈ రూఫ్ మీద ఉన్న టెడీకి వీళ్ళ మాటలు ఎలా వినిపించాయి. ఈ సీన్ స్టార్టింగ్ లో చూసుకుంటే ఈ మూవీలో ఈయన అంబాసిడర్ గా చూపిస్తారు, బట్ అదే మళ్ళీ సీన్ ఎండింగ్ లో చూసుకుంటే అంబాసిడర్ గా ఇతన్ని చూపిస్తారు. ఇది మీరులో ఎవరైనా గమనించారా? ఈ సీన్ లో మనం చూసుకుంటే ఇక్కడ బెడ్ మీద ఉన్న వీళ్ళందరికి ఆక్సిజన్ మాస్క్ పెడుతూ ఉంటారు, బట్ ఇక్కడ మనం ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే ఇక్కడ ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్స్ ఏ ఉండవు, ఈవెన్ ఎలాంటి ఆక్సిజన్ పైప్స్ కూడా ఉండవు ఈ ఆక్సిజన్ సప్లై అయితందుకు. సో వీళ్ళందరికి ఆక్సిజన్ ఎలా పెట్టినట్టు. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఈ గన్స్ అనేది డిస్మాంటిల్ చేసి ఉన్నాయని చెప్పి గన్ ఒకటి అసెంబుల్ చేస్తాడు శివ. గన్స్ అనేది డిస్మాంటిల్ చేసి ఉన్నాయి, బట్ ఇక్కడ సైడ్ కి ఇంత మంచి ఒక గన్ ఉంది కదా కాక, మళ్ళీ నువ్వు అవన్నీ ఎందుకు కలుపుతున్నావు. ఈ సీన్ లో మనం చూసుకుంటే శివ ఈ అంబులెన్స్ ఏమో డ్రైవ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది, బట్ అదే మళ్ళీ ఈ సీన్ ఎండింగ్ లో ఈ డాక్టర్ డ్రైవ్ చేసే కార్ కి స్టీరింగ్ ఏమో రైట్ సైడ్ ఉంటుంది. ఏందన్నట్టు ఒకే స్టేట్ లో టూ సైడ్ స్టీరింగ్స్ ఉన్న కార్స్ ఉన్నాయా? బట్ అదే మళ్ళీ మనం గూగుల్ లో చూసుకుంటే బాగు అల్జీబ్ గారు రైట్ సైడ్ స్టీరింగ్ మాత్రమే ఉంది, మళ్ళీ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ అంబులెన్స్ ఏ స్టేట్ ది? అండ్ మళ్ళీ ఇదే సీన్ లో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ గేట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆటోమేటిక్ ఎలా గేట్ ఓపెన్ అవుతుంది? ఈవెన్ ఒక సెక్యూరిటీ గార్డ్ అయినా గేట్ ఓపెన్ చేస్తూ ఉండాలి కదా. ఈ సీన్ లో మనం చూసుకుంటే మోహన్ కవర్ చేసి సీసీటీవీ కెమెరాస్ అని పలగొట్టాడని చెప్పి ఈ కాక కోపం కొద్దుంటాడు. కవర్ చేసి ఒకడు కెమెరాస్ పగలగొట్టాడు, క్యాన్సిల్ చేశాడు. బట్ ఈ సీన్ కంటే ముందు ఆ సీసీటీవీలో టెడ్డీ బేర్ పడేది, మళ్ళీ టెడ్డీ బేర్ ఎలా నడుస్తుందని చెప్పి ఆ థాట్ ఎందుకు రాలేదు కాకు. ఈవెన్ ఈ ఫోటోలో కూడా శివ ఇలా ప్యాడ్ పట్టుకున్నప్పుడు శివ ముందు టెడ్డీ బేర్ ఉంటది, బట్ ఇక్కడ టెడ్డీ బేర్ మాత్రం కనిపిస్తలేదు. ఎందుకలా? ఈ సీన్ లో మనం చూసుకుంటే శ్రీకి ఆపరేషన్ చేసేటప్పుడు తన నెక్ దగ్గర నుంచి కట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్, బట్ అదే మళ్ళీ సెకండ్ సీన్ లో చూసుకుంటే ఇక్కడ నుంచి ఉన్న కటింగ్ కాస్త ఇక్కడికి ఎన్చేట్ చేస్తుంది. ఎలా? ఈ ఫొటోస్ లో మీరే గమనించారు డిఫరెన్స్ ఏందనేది. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఇక్కడ టెడ్డీ ఈ అలారం పనిచేసేటప్పుడు టైం చూసుకుంటే 6 అవుతుంది, బట్ అదే మళ్ళీ మనం సెకండ్ సీన్ లో చూసుకుంటే సడన్లీ 8 అయిపోతుంది. 3 సెకండ్స్ లో 2 అవర్స్ అయిపోయినాయా? ఎలా? ఈవెన్ రెగ్యులర్ గా ఈ టైం లేవాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు ఆ టైం కే లేస్తున్నారు, ఈవెన్ అలారం అయినా కాకపోయినా, బట్ ఈ కాక మాత్రం అలారం అయితే గానీ లేవడేమో. సో ఫైనల్లీ ఆన్సర్ వచ్చేసి ఈ టెడ్డీ క్యారెక్టర్ చేసింది గోకుల్ అనే ఒక ఆర్టిస్ట్, అండ్ అలానే ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇవన్నీ కూడా చేసింది ఒక విఎఫ్ఎక్స్ తోని, బట్ ఈ టెడీ వేషం వేసింది అయితే ఒక ఆర్టిస్ట్. మరిన్ని తెలుగు ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఫిల్మీ మీమ్స్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. గురుదేవా మహాదేవా, గురుదేవా మహాదేవా, సాంబ సదాశివ గురుదేవా, శంభో శంకర మహాదేవా, సాంబ సదాశివ గురుదేవా, శంభో శంకర మహాదేవా, గురుదేవా మహాదేవా, సాంబ సదాశివ గురుదేవా, శంభో శంకర మహాదేవ.